नवयवन मुख्यमंत्री नवरत्नाल मुख्यमंत्री श्री वैएस जगन मोहन रेड्डी गारी मन भोगापुर कांस्टिट्यूएंसी प्रधान जिला चेतलेत्ति शतकोटि स्वागत नमस्कारालु अलाने वेदिक मीद उन्नटुवंटि गौरव मंत्रुलु गौरव पार्लमेंट सभ्युलु राष्ट्र अधिकारुलु जिला परि चेयरमैन्लु एम्मेल्सीलु इतर नायकुलु ముందున్నటువంటి మా జగన్ మోహన్ రెడ్డి గారి తాలూక కుటుంబ సభ్యులు అభిమానులు ప్రేమికులు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా చేతులు ఎత్తి శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిరకాల వాంచ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అని చెప్పని గత ప్రభుత్వంలో ప్రకటించి 15,000 ఎకరాల భూసేకరణ కావాలని చెప్పని ప్రజలందర్నీ కూడా ఇబ్బంది పెడితే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మన ప్రాంతం వచ్చి इकड़ा मुख्यमंत्री चंद्रबाबु नायडु राष्ट्र में उन्नटुवंटि अटु राजधानिकि गानि एयरपोर्ट्लकु गानि वेलादि एकरालकु अडुगुतुन्नाडु ईनु अभिवृद्धि चेस्ताडा भू बकासुरुडा अनि चेप्पिन मन पक्षान्नि पोराडि 15,000 एकराल अक्कर्लेदु 3 नुंचि 5,000 एकराल्लो एयरपोर्ट् सरिपोतुंदनि चेप्पि मन पक्षान्नि पोराडिते आ रोजु प्रभुत्वं 5,600कि ओक प्रकटन इच्चि तर्वात मरला 2,700कि ओक प्रकटन इच्चिंदि तर्वात जीएमआर संस्थने एयरपोर्ट एयरपोर्ट त्वरगति पूर्ति अकने समय में 2019 अभिमान अधिकार तरह एयरपोर्ट स्टार्ट जिला राष्ट्र में मीटल पड़ते एयरपोर्ट संबंध वेसमे भूमि न्यायपर चिकाकल इन इबंधों एयरपोर्ट मे स्टार्ट अलगें आर एंड आर तालूका प्याकेज क्लीयर चयन आ संस्थ चतलिस्ते आ रोज नीचे यह रोज वरक ముఖ్యమంత్రి గారి సరవతో ఇవాల ఆ ఎయిర్‌పోర్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళందర్నీ కూడా మరి కోర్టుకి వెళ్ళేటువంటి వాళ్ళు రైతులందర్నీ కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించి జరాయితీ భూముతో సమానంగా మీ అందరికి కూడా కాంపెన్సేషన్ ఇచ్చి ఎయిర్‌పోర్ట్ లో ఉన్నటువంటి ఇబ్బందులు 186 మంది మీద 16 కేసులు ఉంటే జీవో చేసి మీ అందరికి కూడా కేసులు ఎత్తివేసి ఇవాల ఇన్ని రోజులకి ఈ ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన చేస్తున్నారు. మరి రాబోతున్నటువంటి రోజుల్లో మరి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ముఖ్యమంత్రి గారు వస్తారు. ఇవాల రాష్ట్రం ఎలా ఉన్నా సరే మన ఉత్తరాంధ్రలో మన భోగాపురం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుంది, అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. ఇవాల ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే ప్రజా సంకల్ప పాదయాత్రలో మాట ఇచ్చారో మాట తప్పకుండా ప్రతి తాలూకా కార్యక్రమాన్ని కూడా ఇవాల వారంటీ వ్యవస్థ ద్వారా మీ అకౌంట్ లోకి ప్రతి గడప గడపకి ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవాల ముఖ్యమంత్రి గారి తాలూకా కార్యక్రమాల్లో మన తాలూకా కాన్స్టిట్యూన్సీ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిందని చెప్పని గర్వంగా చెప్తున్నాను. అంతేకాకుండా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ కావాలని చెప్పని రాష్ట్రంలో జలవిద్యుత్ కార్యక్రమాల్లో 76 ప్రాజెక్టులు ఇస్తే మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు మాజీ ఎమ్మెల్యే పొదివాడ నారాయణసామి నాయుడు గారు ఆవిర్భావం నుంచి తారక రామశేఖర్ సాగర్ అని చెప్పని ఎన్టీ రామారావు పేరు పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ కావాలని తిరిగిన చంద్రబాబు నాయుడు గారు కనీసం పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు పేరు పెట్టారు, కనీసం ఆ ప్రాజెక్ట్ తీయాలన్నటువంటి చిన్న ఇంజిట్వాడి జ్ఞానం కూడా లేకపోతే ఆ రోజున ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు దివంగత సాంబశివరాజు గారు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ప్రాజెక్ట్ మా తాలూకా ప్రాంతానికి అవసరం, 26,000 మంది రైతులకి ఆయకట్టుకు అవసరం, ఈనారు మున్సిపాలిటీకి త్రాగడానికి నీరు అవసరం అని చెప్పని ఆ రోజు ఆ దివంగత నేతను కోరగానే ఆ రోజు ఆ ప్రాజెక్టు మంజూరు చేశారు. తరువాత గడిచిన 5 సంవత్సరాలు కూడా ప్రాజెక్టుకి వేసిన గ్రాంట్ కూడా ఇవ్వకుండా ఆ పనులు అక్కడే ఆగిపోతే మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రాంట్లు ఇచ్చి ప్రాజెక్టును ముందుకు నడిపించి రేపు ఎయిర్పోర్ట్కి అలాగనే విజయనగరం తాలూకా మున్సిపాలిటీకి నీరిచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా చింతపల్లికి మన జెట్టీ కూడా ఇవాళ ఏర్పాటు చేయడమే కాకుండా మనకి కందివలస గడ్డి మీదుగా ఇవాళ చింతపల్లి నుంచి మొన్న శంకుస్థాపన చేసినటువంటి జెట్టీకి మరి చుట్టూ వెళ్తే 70 కిలోమీటర్లు ఉంది కాబట్టి అన్న షార్ట్ కట్ గా 4 కిలోమీటర్లో ఈ తాలూకా మత్స్యకారి గ్రామాలన్నిటికీ కూడా రోడ్ చేస్తే బ్రిడ్జ్ చేస్తే ఈ మత్స్య సంపద అంతా కూడా అక్కడికి వెళ్ళి అమ్ముకుంటారు కాబట్టి మీరు సుమారుగా 10 కోట్ల రూపాయలతో బ్రిడ్జి అవసరం ఉంది, ఆ బ్రిడ్జిని మీరు ఏర్పాటు చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటూ అలాగే ద్వారపరెడ్డిపాలెం సంపావతి నది మీద 2 కోట్ల రూపాయలతో తాజుబాయి ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా తావ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దానికి కూడా మంజూరు చేయవలసిందిగా కోరుకుంటూ మరి బట్టుకాలువ భోగాపురం తాలూకా ఊర్లో ఉన్నటువంటి బట్టుకాలువ ఊరు మధ్య నుంచి వెళ్తుంది,
దానికి దివంగత నేతలు ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు ఇంకా కోటిన్నర రూపాయలు అవసరం ఉంది దాన్ని కూడా సానుకూలంగా మరి మంజూరు చేయవలసిగా కోరుకుంటూ తుమ్మలపేట గరుపేట బిడి రోడ్డు కూడా మరి చేర్నాలించి రోడ్డు లేదు గ్రామంలో ఇబ్బంది పడుతున్నారు ఇది కూడా 2 కోట్ల రూపాయలతో రోడ్డు ఇవ్వవలసిగా కోరుకుంటూ కొండవెలగాడ రోడ్డు రాలువాక మీదగా బిడి రోడ్డు కూడా ఏర్పాటు చేయవలసిగా కోరుకుంటూ ప్రధానంగా నా తాలూకా మనవి దివంగత నేత ఎంతో మంది పేద కుటుంబాల్లో ఇవాల ఆనందాలు నింపినటువంటి నేత మరి ఆ నేత స్మరణ చేసుకుంటూ మరి మా తాలూకా భోగాపురం ఎయిర్‌పోర్ట్ కి మరి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గా మీరు ప్రకటించాలని చెప్పని కోరుకుంటూ మరి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సాంప్రదాయం ఉంది పూర్వం నుంచి మరి రాజకీయంగా కీర్తి ప్రతిష్ట సంపాదించినటువంటి నాయకులకి మరి వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చారు మా ప్రాంతంలో కీర్తిశేషులు వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారి పేరిట మరి జంజావతి ప్రాజెక్ట్ ని వారు పేరు పెట్టారు నాన్నగారు ఉన్నప్పుడు అలాగనే మొడ్డు వలసలో కీర్తిశేషులు గొర్రెల శ్రీరాము నాయుడు గారి పేరుని పెట్టారు అలాగనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ లో ఎయిర్‌పోర్ట్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెడుతూ టెర్మినల్స్ కి మరి స్వర్గీయ అప్పడదొర గారి ప్రాంతం ఇది ఆయన కూడా రాజకీయంగా మరి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ప్రాంతానికి టెర్మినల్ అప్పడదొర గారి పేరు అలాగే కీర్తిశేషులు సాంబశివరాజు గారి పేరు కూడా మరి అవకాశం ఉంటే మరి ఆ పేర్లు కూడా పెట్టాలని చెప్పని మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు అన్నారు అని అంటే చేశారే ఆయన తాలూకా పాలన బాగుంది కాబట్టి సకాలంలో వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు కూడా పాలకుడు మంచివాడైతే మన తాలూకా ప్రాంతాలన్నీ బాగుంటాయి మరి వారు ఏమంటే చేశారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కరోనా కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమ్మఒడి పథకం గృహోత్తర కార్యక్రమం అక్కజిల్లలకు అక్కజిల్లములందరికీ కూడా 15,000 14,000 13,000 మీ అకౌంట్లో వేసి మీ పిల్లలకి పుస్తకాలు బట్టలు 6 రోజులకి 6 రకాల వంటలు పెట్టి తిండి పెట్టి ఇవాళ చదువు చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి చిరకాలం కూడా వారే మన ముఖ్యమంత్రి గారు ఉంటే మన తాలూకు కుటుంబాల్లో కూడా ఎంతో మందికో ఈ వేదిక మీద ఉన్నటువంటి అధికారులలాగా మన ఇంటిల్లో కూడా కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో మంది తయారవుతారు కాబట్టి మరి మీ దేవుళ్ళని అందించండి మరి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా చేతులెత్తి మరి చప్పట్ల ద్వారా మన ప్రాంతం వచ్చినందుకు అందరూ కూడా జయజయాలు పలికి మన తాలూకా కార్యక్రమాలు మనం అడిగినటువంటి కూడా సానుకూలంగా వారు స్పందిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ముందుగా మీకు ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఎంత వాతావరణం 2-3 రోజుల నుంచి వర్షాలు పడినా సరే ఇవాళ వరుణ దేవుడు కూడా కరుణించాడు అలాగనే ఇవాళ మన ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయడానికి మన ప్రాంతం వాసి జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్ గౌరవనీయులు మల్లికార్జునరావు గారు ఒకరోజు వారిని కలిస్తే దేశ విదేశాల్లో ఎయిర్‌పోర్ట్లన్నీ కడుతున్నాను మరి సొంత జిల్లాలో పక్క జిల్లాలో కట్టాలని చెప్పన్నారు ఆయన నాతో మాట్లాడినప్పుడు పక్క జిల్లా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల రాజాం కూడా విజయనగరం జిల్లాలో వచ్చింది మా జిల్లా వాసులే జిఎంఆర్ గారు చెప్పని మనం చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి పాదావ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జగన్మోహన్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్.